Kali ini kemarin grounded ya? Berapa lama di sini? Pokoknya dari tanggal 24 sampai tanggal 17. Wah lemah. Orang mana ya? Saya orang India. India kok bisa bahasa Indonesia? Saya bisa bahasa Indonesia, saya bisa bahasa Chinese. Tapi tinggalnya di mana? Hello friends, andaru bagunnara. Friends, ee roju nenu oka vlog cheddam anukuntunnanu. Aa vlog entante సిమెంట్ షిప్ అండి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, మా షిప్ అవతలైతే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ నేను బ్లాక్ చేద్దామని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. నా వెనకతలు కూర్చున్నారు కదా, వాళ్ళేమో ఇండోనేషియా క్రూ అండి. వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకున్నాను. మొత్తం షిప్ మొత్తం ఒక రౌండ్ వేసి మీకు మొత్తం అంతా చూపిస్తాను, అసలు సిమెంట్ షిప్ ఎలాగుంటుందో అనేసి. ఓకే అండి, ఇప్పుడైతే మనం టూర్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్లాగ్ ముందు బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు బ్రిడ్జ్ లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇది ఆల్రెడీ పిఎస్సి హోల్డ్ చేశారంట ఈ షిప్ని. సో వీళ్ళు ఓన్లీ చాలా రోజులు బట్టి ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. లాస్ట్లోనే తైవాన్లోనే తైఫూన్ వచ్చింది. ఆ తైఫూన్ దగ్గర మొత్తం ఈ షిప్ అయితే గ్రౌండెడ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా పక్కన మా షిప్ ఉన్నది. ఈ షిప్ ముందు మా షిప్ చాలా చాలా చిన్నది. మీరు ఇక్కడ చూస్తుందంతా సిమెంట్ షిప్ అండి. కొంచెం కొత్తగా ఉంటుంది, ఎందుకంటే సిమెంట్ షిప్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ పోర్టు పోర్టు మాలాగా సీలోనే ఉండదు. మాది ఎప్పుడు మ్యాక్సిమం పోర్టు పోర్టు అవుతుంది, అలాగే సీలో కూడా ఆపరేషన్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడు లీజుకి తీసుకుంటారండి. ప్రస్తుతానికైతే ఈ షిప్ తైవాన్ లీజ్లో ఉండేది వాళ్ళు చెప్పిన ప్రకారం. ఆ తైవాన్ లీజు తీసుకుని ఎక్కడి నుండి ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు బ్యాక్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నారు. సేమ్ టైం తైఫూన్ రావడంతో ఇక్కడ గ్రౌండెడ్ అయిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళైతే వెళ్ళలేకపోయారు. మీరు చూస్తున్నారు కదా, ఇది లోపల ఓన్లీ స్ట్రిక్ట్ ఏరియా, ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ. అంటే ఇటుపక్క లోపలికి ఓన్లీ వాళ్ళు క్రూ మాత్రమే వెళ్ళగలరండి, వేరే వాళ్ళు వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా మిషనరీస్ ఉంటాయి. మీకు కంప్లీట్గా ముందు నుంచి చూపిస్తాను షిప్ ఎలాగుంటుంది అనేది. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు ఇది పెద్ద పెద్ద రబ్బర్ పైపులు అయితే పెట్టారు డిశ్చార్జ్ కోసం. ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి, మా షిప్ చాలా చిన్నదిలా కనిపిస్తుంది పక్క నుండి. మనం కొంచెం పైకి వెళ్దాము, పైకి వెళ్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం పైప్ లైన్సే ఉన్నాయండి కంప్లీట్గానా, ఎందుకంటే వీళ్ళు డిశ్చార్జ్ తీసుకుంటారు ఎక్కువగానా. మొత్తం ఇండోనేషియా క్రూ అండి. హలో మాస్ సాయా, బికిన్ వ్లాగ్ మాస్ బికిన్ వ్లాగ్. ఇది ఇండోనేషియా క్రూ, వాళ్ళు పర్మిషన్ అడిగాను. సో అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకంటే తైవాన్లో మ్యాక్సిమమ్ ఇండియన్స్ అయితే రారు. ఇండోనేషియా, థాయిలాండ్, తర్వాత ఈ మయన్మార్ వీళ్ళే ఎక్కువగా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎన్ని పైప్ లైన్స్ అయితే ఉన్నాయో, కంప్లీట్గా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ పైన చూస్తున్నారు కదండి, పైన సిమెంట్ అనేది ఒక పైప్ నుంచి ఇంకో పైప్కి మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి కంప్లీట్గా మిక్స్ అయ్యి బయటికైతే పంపిస్తుంది. మీరు పైకి వెళ్ళి చూపిస్తాను ఎలాగుంటుందో. ఇదైతే వీళ్ళ వించ్ అండి. వించ్ అనేది చాలా చాలా డేంజరస్ అండి వించ్ అనేది, ఎందుకంటే ఇక్కడే చాలా ప్రాణాలు పోయాయి ఈ వించ్లోనే. వించ్ చేసేటప్పుడు డెక్ రూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ తాడు ఉంది కదండి, ఈ తాడు తెగిపోతే ప్రాణాలే పోతాయి స్పాట్లోనే, చాలా డేంజరస్. మీరు ఇక్కడ నుంచి చూడండి, కనిపిస్తుందా ఈ షిప్లోనే
కంప్లీట్గా కాంప్లెక్స్గా ఉన్నది. క్రెయిన్స్ కూడా ఉన్నాయి ఈ షిప్లోని. ఈ షిప్లో చూస్తుంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సిమెంట్ షిప్స్ స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుందండి, ఎందుకంటే సిమెంట్ ఇంతకుముందు కార్గో షిప్స్లోని అలాగే బల్క్ క్యారియర్ షిప్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో బల్క్ క్యారియర్ షిప్స్లోని కానీ కార్గో షిప్స్లోని మాయిశ్చరైజర్ ఉండడం వలన అవి సిమెంట్ గట్టిపడి చూపిస్తాను ఎలా ఉంటుందో, అది క్లీన్ చేయడానికి కూడా చాలా చాలా ప్రాబ్లమేటిక్గా అవ్వడంతో ఈ వితౌట్ మాయిశ్చరైజర్స్ అవ్వకుండా అంటే అసలు తేమ తగలకుండా ఈ షిప్ని డిజైన్ చేశారు. అందుకే స్పెషలైజ్గా నా ఓన్లీ సిమెంట్ క్యారియర్స్ కానీ లేకపోతే జిప్సమ్ క్యారియర్స్ కానీ అనే స్పెషల్ షిప్స్ని రెడీ చేశారు. ఇప్పుడు ఈ షిప్స్ అన్నీ ఏం క్యారీ చేస్తాయంటే జిప్సమ్ కానీ లేకపోతే సిమెంట్ కానీ ఏదైనా ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి తీసుకుని వెళ్తాయి. బల్క్ క్యారియర్ ఏంటంటే చాలా హెవీ లోడు తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ నుంచి ఏమైనా సరే యాక్సిడెంటల్గా వాటర్ కానీ వెళ్తే అనవసరంగా కొన్ని కోట్లు అంటే డాలర్స్లోనే ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది, కాకపోతే అది కోట్లు లాస్ అయిపోతారు. సో అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి స్పెషల్ డిజైనర్ షిప్ని యూస్ చేసుకుని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకుని వెళ్తారు. కిందన మెయిన్ది ఎయిర్ కంప్రెసర్ రూమ్స్ ఉంటాయండి, ఇవే మెయిన్, వాటికి మిషనరీస్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే డిశ్చార్జ్ లోడింగ్ ఈ రెండు అయినప్పుడు చాలా చాలా కేర్ తీసుకుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఎంత పెద్ద ఉందో యాంకర్, ఇది ఇది స్పెషల్గా ఉంచారండి యాంకరు. సపోజ్ అన్ఫార్చునేట్లీ ఏదైనా అయితే యాంకర్ కానీ పాడైపోయినా సరే ఏమైపోయినా సరే యాంకర్ సపరేట్గా ఉంచారు. ఇంకా పైకైతే తీసుకుని వెళ్తాను ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా చాలా చెప్పాలి, అసలు సిమెంట్ క్యారియర్స్ గురించి, సిమెంట్ క్యారియర్స్ డిజైన్ గురించి, ఇవన్నిటికీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే సిమెంట్ షిప్స్ చాలా రేర్గా కనిపిస్తాయండి పోర్టుకు వచ్చేటప్పుడు. నార్మల్గా సిమెంట్ షిప్స్ ఈ సిమెంట్ షిప్స్ తీసుకొచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు, అలాగే మిషనరీ అంతా కూడా మొత్తం టెక్నాలజీతోనైతే ఉంటుందండి. యాజ్ పర్ ఇండోనేషియా క్రూ ఏం చెప్పారంటే ఈ షిప్ ఏదైతే ఉన్నదో కిందన మెయిన్ ఇంజిన్ కానీ అలాగే జనరేటర్స్ కానీ కంప్లీట్గా ఎలక్ట్రికల్తో రన్ అవుతాయి అంటండి. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, వితౌట్ ఇప్పుడు నార్మల్గా మాన్యువల్గా డీజిల్ జనరేటర్స్ ఉంటాయి, డీజిల్ ఆక్సిలేటర్ ఇంజిన్స్ ఉంటాయి, వాటితో కాకుండా కంప్లీట్గా ఎలక్ట్రికల్ సిస్టమ్తోనే ఈ షిప్ని అయితే డిజైన్ చేశారు ఆ మిషనరీని కానీ. అందువల్ల లాస్ట్ టైం టైఫూన్ వచ్చినప్పుడు ఇది ఎక్కువ స్పీడ్ వెళ్ళలేకపోయింది, 6 నాటికల్ స్పీడ్ అయితే వెళ్ళడంతో టైఫూన్ రావడంతో చాలా ఇబ్బంది పడిపోయారంట వీళ్ళు ఎప్పుడైతే ఇండోనేషియా వెళ్దాం అనుకున్నారో. దానివల్ల ఏంటంటే షిప్ గ్రౌండెడ్ అయిపోయింది. టైఫూన్ అనేది చాలా చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుందండి, అంటే పెద్ద పెద్ద సునామీలాగా వస్తుంది మిడిల్ ఆఫ్ ది ఓషియన్లోనే. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పోర్ట్కి అయితే వచ్చేసింది ఈ షిప్. సో వీళ్ళైతే కంప్లీట్గా రినోవేషన్ చేస్తున్నారు, దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉండడంతో ప్రజెంట్ గ్రౌండెడ్ అయిన షిప్ని అయితే పోర్టుకు తీసుకుని వచ్చి మెయిన్ ఇంజిన్ ప్రాబ్లం అయిందంట, మెయిన్ ఇంజిన్ రిపేర్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారుగా మొత్తం అంతా ఫేడ్అవుట్ అయిపోయింది పెయింటింగ్, అదంతా మోటార్స్ కూడా చాలా వరకు రిపేర్లో ఉన్నాయంట. మొత్తం అన్నీ చేయడానికి చాలా నెలల టైం పట్టేస్తుంది, ఇంకా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసి అవన్నీ అయ్యేసరికి టైం పట్టేస్తుంది అన్నారు వీళ్ళైతే. మీకైతే ఇది ఎందుకు చూపిస్తానంటే మీకు ఒక అవగాహన వస్తుంది, షిప్స్లోనే చాలా రకాల షిప్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఇది పంప్ రూమ్ అండి. ఈ పంప్ రూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పంప్ రూమ్లోనే పెద్ద పెద్ద మోటార్స్ అయితే ఉంటాయి. ఆ మోటార్స్ కంప్లీట్గా ఆ డెక్ కార్గో హోల్ని మాయిశ్చరైజర్ అవ్వకుండా చూసుకుంటుందండి. అలాగే కంప్రెసర్ కార్గో అని చూసారా, వీటిల్లోనే మొత్తం ఎయిర్ కంప్రెసర్స్ అయితే ఉంటాయి, తర్వాత పెద్ద పెద్ద మిషనరీస్ అయితే ఉంటాయి. వీటి ద్వారా మొత్తం అన్ని మోటార్స్ కానీ లేకపోతే కిందన చాలా మిషనరీస్ కానీ అన్నిటికీ వీరే చూసుకుంటారు. మీకు కొంచెం లోపలికి చూపిస్తాను ఎలాగుంటుంది అనేది. మీరు చూస్తున్నారుగా అటువైపు ఇక్కడైతే మొత్తం సెటప్ అయితే ఉన్నది. వీళ్ళకి ఏంటంటే
చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి వీటిల్లోనే. ఎందుకంటే లోపలికి అనాథరైజ్ పర్సన్స్ని పంపించరు. నాకైతే లక్కీగా నాకు ఇండోనేషియా లాంగ్వేజ్ ఒట్టుగా వచ్చి కాబట్టి వాళ్ళకైతే రిక్వెస్ట్ చేశాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ బయట నుంచి అయితే మీరు ఏమైనా సరే రికార్డ్ చేయండి, కానీ లోపలికి వెళ్ళొద్దు, కార్గో హోల్డ్స్ లోపలికి వెళ్ళొద్దు, అలాగే మిషనరీస్ కూడా చూపించొద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళకి ఉంటాయి ఏమైనా సరే. అందుకే నేను బయట నుంచే మొత్తం ఈ పైప్ లైన్స్ కానీ లేకపోతే ఆ వెంటిలేటర్స్ కానీ ఆ బ్లూయర్స్ కానీ అవన్నీ మీకు చూపిద్దామనేసే మీకు ఒక అవగాహన వస్తుందనేసే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతం మీరు చూస్తున్నారుగా ప్రతి షిప్లోనే ఇప్పుడు ఈ ఎల్లో తర్వాత ఎల్లో బార్డర్ లైను తర్వాత ఈ గ్రీన్ ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఎల్లో బార్డర్ లైన్లోనే మనం నడడానికి అనండి. ఇంకా మీరు ఇప్పుడు మీకు ఇంకా కొంచెం ముందు చూపిస్తాను అసలు షిప్స్లోనే ఎలాగ ఉంటుంది అనేది. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది కదండి మొత్తం అంతా రెడ్ పెయింట్ వేసుకుని, ఇవన్నీ వెంటిలేషన్ అండి. సర్వీస్ ట్యాంక్వి, సెటిల్ ట్యాంక్వి, ఇవి ఇవన్నీ ఎఫ్ఓవి. అలాగే పక్కన బ్లాక్ కలర్ ఉంది బిల్చెస్ట్. ఇవన్నీ ఏంటంటే ఓవర్ఫ్లో అవ్వకుండా తర్వాత వెంటిలేషన్ అవ్వకుండా వెంటిలేషన్ అవ్వడానికి అయితే ఉపయోగిస్తారు ఎక్కువగా ఎఫ్ఓ డిఓకి. అలాగే ఫ్రెష్ వాటర్కి తర్వాత సీ వాటర్ కూడా ఉంటాయి ప్రతిదానికి వెంటిలేషన్స్. మీకు ఇంకా చూపిస్తాను ఎలాగుండేది అనేది. ఈ సిమెంట్ షిప్స్ నార్మల్గా రఫ్ సీలో అయినప్పుడు మాత్రము బయటికి వెళ్ళవండి, ఎందుకంటే వీటికి చాలా డెలికేట్గా ఉంటాయి మిషనరీస్ అన్నీ. ఒక ఇండోనేషియా క్రూ అయితే వచ్చాడు, ఈ అబ్బాయిని అడుగుతాను అసలు మ్యాటర్ ఏంటనేసి. షిప్ ఒక డీటెయిల్స్ అయితే ఇప్పుడు అడుగుతానండి ఈ ఇండోనేషియా క్రూ. కపాలిని మరేన్ గ్రౌండెడ్ యా ప్రాపలా మడిసిని వాళ్ళమ్మా తైవాన్ కుమారేన్ సాయా కపాల్ ఈకాన్ కర్జా ఇతు దువరిబు దిగ ప్లస్ సంపే దువరిబు లిమ ప్లస్ దిసిని సమూహ ఒరంగ్ ఇండోనేషియా సాయా సాయా ఒరంగ్ సతు ఒరంగ్ సాయా ఇండియా అది సాయా పిండా కపాల్ కార్గో ట్యాంకర్ బన్యాక్ తావున్ సాయా కర్జా దిసిని సమా ఒరంగ్ ఇండోనేషియా ఇయా ఇయా saya kemarin saya sama kerja dia orang Indonesia sama Chinese orang mesin ya saya tadi engineer iya gaji besar lah enggak di sini kan gaji 1500 iya orang India bisa bahasa Indonesia lancar. Saya bikin vlog. Siapa? Baru itu. Itu semen di sini kan ke kapal ini berapa tahun di sini? Belum lama. Belum lama. Baru operasi. Tiga bulan. Mau balik lagi typhoon. Punya besar kemarin berapa kapal itu grounded? 9 kalau enggak salah. 2 tenggelam, 7 kandas. Kapal kita juga kemarin ada rusak di main engine juga. Amerika atas juga? Iya. Ya, ya. Posisi kemarin waktu typhoon di mana? Di sana ya, Penghu Island, dekat Pelung Penghu Island. Tapi aman kan? Aman. Iya, kita bahaya juga. Kapal rusak, itu main engine rusak. Ini perbaikan main engine sekarang? Ya, perbaiki main engine clutch.
యా క్లచ్ క్లచ్ గబిసా ఇటు కనెక్ట్ గబిసా కనెక్ట్ కీతా అంబిల్ దారి కొరియా కొరియా సౌత్ కొరియా కొరియా అంబిల్ కొరియా సిని సత్తు పులాన్ చుమ్మా సత్తు పులాన్ చూ గమాసు కపల్ని చుమ్మా తిగులు రాజా జాలన్ దిశానా సిని కలకా ఓనర్ కాన్ బిలాంగ్ ఓ కమరి సిని జాలన్ ఓ చాలా లాగే సార్ ఓరంగ్ తైవాన్ దియా saya enggak tahu orang Taiwan apa China. Sudah lama di kapal ini. Enggak, cuma 2 bulan. Bulan Jun 29 join semua. Habis 20 semua orang Indonesia. Oh, sendirilah. Tapi kok orang Indonesia juga lah bahasa Indonesia. Kokinya orang Indonesia. Iya. Berarti gak makan-makan kare terus lah, prata, kare, apa. Jadi makan Indonesia sudah cocok lah. Makan Indonesia juga ada cabai kan. ఈ సిమెంట్ షిప్ లో వర్క్ చేస్తున్న ఇండోనేషియా క్రూ అస్సలు నమ్మలేకపోతున్నాడండి నేను ఇండోనేషియా లాంగ్వేజ్ మాట్లాడుతుంటే. ఇంకా ఏమన్నారంటే అసలు నీకు ఇండోనేషియా లాంగ్వేజ్ ఎలాగొచ్చింది, ఇంకా నేను నీ వైఫ్ ఇండోనేషియా అనుకున్నాను అని అంటున్నాడు. లేదు నేను ఇలాగే వర్క్ చేస్తూ ఇండోనేషియా లాంగ్వేజ్ నేర్చుకున్నానంటే చాలా ఆశ్చర్యపడుతున్నాడు ఎలాగలా నేర్చుకున్నావు అనేసి. సో ఫ్రెండ్స్ మనం వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది నేర్చుకుంటాం, అలాగే లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా నేర్చుకుంటే మనకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా విషయానికి వస్తే, షిప్ విషయానికి వస్తే, ఈ షిప్ సేఫ్టీలోనే టాప్ నాచ్లో ఉంటుందండి. ఎందుకంటే సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ షిప్కి. మొత్తం అంతా న్యూమాటికల్, అంటే ఇప్పుడు సిఎన్సీలు ఎలా పనిచేస్తాయి కంప్యూటర్ న్యూమారికల్ కంట్రోల్ లాగాన, దీని సిస్టమ్ కూడా న్యూమారికల్ కంట్రోల్ మొత్తం ప్యానల్స్ ఉంటాయి, మొత్తం న్యూమాటిక్తోనే అవుతుంది. న్యూమాటిక్ కంట్రోల్తోనే ప్యానల్స్ ఉంటాయి కంప్లీట్గా. మెయింటెనెన్స్ చాలా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తారు, ఎందుకంటే హార్ష్ వెదర్, ఇప్పుడు హార్ష్ వెదర్కి ఈ షిప్ అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఓన్లీ నార్మల్గా రఫ్ సీ లేనప్పుడైతే ఈ షిప్ సెయిలింగ్ అయితే తీసుకుని వెళ్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా నేను పైకి ఎక్కి మీకు చూపిస్తున్నాను, అందుకే ఇంత పైకి వచ్చాను ఇవంతా చూపించడానికి. అటువైపు చూపిస్తాను చూడండి, అదంతా సిటీ అండి. ఇప్పుడు మేము కౌశంగ్ పోర్ట్లో అయితే ఉన్నాము. ఈ షిప్ ముందు మా షిప్ అయితే చాలా చిన్నది. యాక్చువల్ మా షిప్ చిన్నదే, ఎందుకంటే మా షిప్ జస్ట్ 1000 GRT, కానీ ఇది చాలా పెద్దది. కానీ మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను, ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి గ్యాప్ వస్తూ ఉంటుంది, బట్ దానికి తగ్గట్టుగా నేను ముందు ముందు కూడా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత హైట్ నుంచి, ఎందుకంటే మీకు వ్యూ చూపించడానికే నేను ఎంత హైట్ ఎక్కాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు అటువైపు మొత్తం కంప్లీట్గా అదంతా కన్వీనర్ బెల్ట్ అండి, మొత్తం అంతా మూసేసి ఉన్నది. ఎందుకంటే పొర్రపాటును కూడా ఒక వాటర్ చుక్క లోపలికి అయితే వెళ్ళకూడదండి, ఎందుకంటే వాళ్ళు అంత పకడ్బందీగా డిజైన్ చేశారు. అసలు వాటర్ చుక్క అనేది కూడా లోపలికి వెళ్ళకూడదు. అందుకే ఈ బెల్ట్ కన్వీనర్ ఉన్న చూసండి, ఇవంతా మోటార్ సహాయంతోనే మొత్తం బెల్ట్ కన్వీనర్స్ అయితే ఉంటాయి. అంత కింద కనెక్ట్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అది, అదేమో ఆ గ్రీన్ కలర్ది, అవేమో బ్లోయర్స్ అండి. ఆ బ్లోయర్స్ కిందన ఎప్పుడైతే మెషినరీస్ అయితే రన్ అవుతుంటాయో, అంటే ఫ్యాన్స్ ఉంటాయి కిందన, ఎయిర్ కంప్రెసర్ ఫ్యాన్స్ ఉంటాయి, చాలా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి వెంటిలేషన్. ఇవంతా ఏంటంటే ఆ బ్లోయర్స్ ద్వారా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే ఫ్యాన్ కానీ కింద నుంచి కానీ డస్ట్ కానీ లేకపోతే ఈ వేస్ట్ మెటీరియల్ ఇంకా చాలా చాలా ఉంటాయి, అవన్నీ ఈ ఫ్యాన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. కిందన అంతన నార్మల్ కండిషన్లోనైతే ఉంచుతుంది. ఈ షిప్ కిందన పొరపాటును కూడా మాయిశ్చర్ లోపలికి రావకుండా చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్.
ఇంతకుముందు వేరే షిప్ మా దగ్గర ఉండేది, ఆ షిప్ ఏంటంటే జస్ట్ 2 వీక్స్ ఉండే అయితే వెళ్ళిపోయింది. ఈ షిప్ గ్రౌండెడ్ అవ్వడం వలన ఇక్కడైతే ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ షిప్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి ఇండోనేషియాకి, దీని లీజ్ అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే గ్రౌండెడ్ అయిపోయిన తర్వాత షిప్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. క్లియరెన్స్ అవ్వాలి, తర్వాత ఇంకా చాలా అవ్వాలి ప్రాసెస్ అంతా ఉంటుంది, ఇన్సూరెన్స్ ప్రాసెస్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదేమో ఎఫ్ఓ డిఓ ఇది లోడింగ్ చేయడానికంటే నార్మల్గా షిప్ రన్ అవుతుంది కదా డీజిల్ ఎఫ్ఓ ద్వారా, ఆ డీజిల్ ఎఫ్ఓ రన్ అవుతుంది. ఇతను మా షిప్ కెప్టెన్ అండి, మొత్తం ఇండోనేషియా క్రూ, నేను ఒక్కడనే ఇండియన్నే. సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే చూపిస్తాను లోపల వరకు కూడా, అలాగే బయటకు కూడా వెళ్ళి చూపిస్తాను ఈ షిప్ ఎలాగుంటుంది అనేది. కింద నుంచి చూపిస్తే మీకు కొంచెం ఒక అవగాహన వస్తుంది, చాలా పెద్ద షిప్ ఇది. మొత్తం అంతా పైనుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు సరిగ్గా తెలియట్లేదు, మీ మేబీ కింద నుంచి కానీ చూపిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ప్రజెంట్ మా షిప్ లోపలికి అయితే వెళ్తాను నేను, ఎందుకంటే ప్రజెంట్ ఛార్జ్ లేదు. ఛార్జ్ పెట్టేసి మళ్ళీ నేను నా వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ మాకు మా షిప్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ మొత్తం పంపించారు. వీళ్ళైతే ఫ్రూట్స్ ఎవరికి వాళ్ళు ఇవ్వడానికి మొత్తం పంచుతున్నారు. మా క్రూ చూసారుగా, ఆరెంజెస్ యాపిల్స్ ఇంకా చాలా ఏవైతే ఫుడ్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటికి దేనికి మేము మనీ పే చేయాల్సిన అవసరం లేదండి. సీమ్యాన్గా ఉండడం వల్ల అదొక మంచి బెనిఫిట్ అయితే ఉంది. ఇది మా ఇంజిన్ రూము, ప్రజెంట్ అయితే మొత్తం వర్క్ అంతా అయిపోయింది, దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి చేయడానికి. సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ మా షిప్లో వర్క్ అంతా అయిపోయింది, మొత్తం టెస్ట్ డ్రైవ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే తీసుకుని వస్తానని చెప్పారు. ఇది మా గ్యాలీ అండి, అంటే భోజనం చేసేది. ప్రజెంట్ ఇప్పుడైతే చీఫ్ కుక్ ఆల్రెడీ వంట రెడీ చేస్తాడు. మీరు చూస్తున్నారుగా, మీరు నార్మల్గా అయితే ఇక్కడ ఫుడ్ తినలేరు, చాలా వరస్ట్గా ఉంటుంది, జస్ట్ ఉడకబెట్టేసి ఇచ్చేస్తారు. మీరు అక్కడ చూస్తున్నారుగా, అబ్బాయి చీఫ్ కుక్ మొత్తం వంటలన్నీ అబ్బాయే చేస్తాడు, ఇండోనేషియా క్రూ. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇండోనేషియా క్రూతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు, సో మనకు కొంచెం యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారుగా బయట నుంచి, ఇది చిన్న షిప్. ఇదేమో మీరు కిందకి వెళ్ళి చూపిస్తాను. ఈ షిప్ ఏంటంటే ఫిషింగ్ వెసల్ షిప్కి ఇది ఈ షిప్ కూడా అటాచ్ చేస్తారు. దానికి పెద్ద వీడియో ఉన్నది, అది కూడా మీకు సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ నేను ఒకసారి కిందకైతే వెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కింద నుంచి కూడా ఈ షిప్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ షిప్ చూపిస్తే మీరు కూడా ఒక అవగాహన ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది తైవానీస్ చేపలు అయితే పడతారండి, మీరు అక్కడ చూస్తున్నారుగా ఎదురుగా, అది తైవాన్ కోస్ట్ గార్డ్ వెసల్ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది కోస్ట్ గార్డ్ వెసల్. మీరు చూస్తున్నారుగా ఈ షిప్ నేమ్ వచ్చేసి ఇరియానా అండి, ఈ సిమెంట్ షిప్ నేమ్ వచ్చి ఇరియానా. కిందన చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది, సో ఆల్రెడీ వెల్డింగ్ అయితే చేశారు. మా షిప్ ఎప్పుడైతే డ్రై డాక్ వెళ్తుందో దానికన్నా ముందు ఈ షిప్ డ్రై డాక్ తీసుకుని వెళ్ళి కిందన మొత్తం అంతా రిపేర్ చేశారు. ఎక్కడైతే బ్రేక్ అయిపోయిందో, తర్వాత ఎక్కడైతే కన్నాలు పడిపోయో మొత్తం అంతా వెల్డింగ్ అయితే చేశారు. ప్రజెంట్ మెయిన్ ఇంజిన్ అయితే ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా కింద నుంచి ఇది ఒక జైగ్నాటిక్గా కనిపిస్తుంది, అంటే చాలా పెద్దది కనిపిస్తుంది. ఈ క్రైన్ మీకు ఇంతకు ముందు కూడా చూపించాను ఆ వీడియోలోనే, మొత్తం 100 టన్స్ లిఫ్ట్ అయితే చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఇవన్నీ కూడా షిప్స్ మ్యాక్సిమము ఇక్కడ తైవాన్ కోస్ట్ గార్డ్ వెసల్సే చూపిస్తున్నారు, అందుకే మీకు ఈ కోస్ట్ గార్డ్ వెసల్ కూడా చూపిస్తాను కొంచెం జూమ్ చేసి. ఈ తర్వాత కూడా కంప్లీట్ వీడియో ఒక చేద్దాం అనుకుంటున్నాను కోస్ట్ గార్డ్ వెసల్ కూడా, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో చేయకూడదు, చాలా డేంజరస్. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ షిప్ అయితే చూపిద్దాం అనుకునే నేను కింద వరకు వచ్చాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను బెటర్గా చూపించడానికి. ముందున వెనకతలన తర్వాత ఈ పక్క వైపున మొత్తం అంతా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బెల్ట్ కన్వీరియర్లతోని మోటార్లతోని మొత్తం కంప్లీట్గా ఒక ఏదో గందరగోళంగా ఉంటుంది, బట్ ఎవరైతే వర్క్ చేస్తారో మొత్తం ఆటోమేటిక్ కాబట్టి చాలా చాలా మంచిగా వర్క్ చేసుకుంటారండి, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు. మెయిన్గా మేము ఇప్పుడు వర్క్ చేస్తుంది చాలా ఓల్డ్ షిప్, వాటిలో ఏంటంటే మ్యాక్సిమం మాన్యువల్గా ఉంటుంది, ఆక్సిలేటర్ ఇంజిన్స్ కానీ లేకపోతే డీజిల్ జనరేటర్స్ కానీ దానికి ఏమైనా రిపేర్ అయినా ఏమైనా సరే మొత్తం మాన్యువల్గా ఉంటుంది. మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి, ఇది ఒక క్రెయిన్
ఫిషింగ్ వెసల్కి తీసుకుని వెళ్తారు, లాంగ్ లైన్ ఫిషింగ్ వెసల్కి. అంటే ఇప్పుడు ట్యూనా కానీ, సాల్మన్ షిప్ కానీ, సాల్మన్ ఫిష్ కానీ ఉంటాయి కదండి, అలాంటి పెద్ద పెద్ద ఫిష్ని వేటాడతారు. వాటి కోసం అయితే ఈ క్రేన్స్ అయితే యూజ్ చేస్తారు. మీరు ఈ షిప్ ఇరియానా షిప్కి ముందుకు చూపించాను కదండి, ఇప్పుడు వెనక్కి అయితే చూపిస్తాను. ఇక్కడంతా లోకల్ బోట్స్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఇక్కడంతా మీరు చూస్తున్నారు కదా, ఆ ట్యాంక్స్ అవన్నీ, వాటర్ ట్యాంక్స్ అవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది లాస్ట్ వరకు వస్తా అంటే ఈ కౌశ్యం ఎండ్కి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా వెనకాతల ఫ్రీ ఫాల్ సేఫ్టీ బోట్ అయితే పెట్టారు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ షిప్లు అంతా కూడా టెక్నాలజీలోని మా షిప్ కన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నది. అందుకే లైఫ్ బోట్ కానీ, లైఫ్ క్రాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి ఉన్నాయి. మా షిప్కి లైఫ్ బోట్ అయితే లేదండి, ఎందుకంటే ఇంతకుముందు అది పోర్టు పోర్టు ఉండేది, అందుకని లైఫ్ బోటు తీసేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నా అది ఎయిర్ కంప్రెసర్ అండి. ఇక్కడ నుంచి మొత్తం అంతా వర్క్ అంతా చేస్తారు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్, ఎల్పిజి సిలిండర్స్ అన్నీ ఇక్కడ లోకల్ వీళ్ళే పెడతారు సపరేట్గానా, బయట వాళ్ళు లోపల రాకుండా. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో అయితే చూసారు కదండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ మరిన్ని మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఎవరికైనా తెలియకపోతే, ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్నా సరే ఇది ఒక హెల్ప్గా అవుతుంది. అంటే కొత్త కొత్త షిప్స్ అయితే చూస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా పైకి అయితే వెళ్తున్నాను ఒక వ్యూ కోసము. ప్రజెంట్ వర్క్ అయితే అయిపోయిందండి నాది, నేను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను షిప్కి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ షిప్ ఎలాగుంటుందో అనేది ఒక బ్లాగ్ చేద్దామనేసి ఈ కంప్లీట్గా ఒక వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఈ షిప్స్లోని కన్వీనియర్ బెల్ట్లు ఇవన్నీ కూడా నా ఎదురుగా నా అబ్బాయి పడుకుని పోయాడండి ఇప్పుడు వరకును. ఆ వర్క్ అంతా అయిపోయింది అనుకుంటా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లోని. నా నెక్స్ట్ వీడియో ఫిషింగ్ వెసల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా షిప్కి కొంచెం ముందునైతే ఉన్నది ఆ షిప్, సో అక్కడ కూడా పర్మిషన్ అడిగి ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే ఇదైతే అయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు జై హింద్, జై శ్రీరామ్.